హలో గైస్, వెల్కమ్ టు సిట్ టెక్ యాక్స్. ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక ఈవెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి, అండ్ మీరు కనుక నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. అండ్ ఈ ఈవెంట్ ఏంటంటే, ఎవరైతే ఎథికల్ యాక్టింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంటారో అండ్ వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. అండ్ నార్మల్గా వచ్చేసరికి ఏంటంటే, హ్యాకర్ హాల్టెడ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట ఈ ఈవెంట్. అండ్ ఈ ఇయర్ వచ్చేసరికి వర్చువల్గా జరుగుతుంది అనమాట, అండ్ ఇది ఫ్రీ అనమాట. ఈ సంవత్సరం ఇది ఓన్లీ వర్చువల్ అనమాట. అండ్ ఈ ఇయర్ ఈవెంట్ అక్టోబర్ 19 నుంచి 23 వరకు అయితే జరగనుంది. సో ఈ ఈవెంట్ కనుక మీరు కనుక అటెండ్ అవ్వాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. హ్యాకర్ హాల్టెడ్ అనేది ఏంటంటే, ఇది ఒక గ్లోబల్ సిరీస్ అనమాట, రిలేటెడ్ టు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కాన్ఫరెన్సెస్ అయితే ఏవైతే ఉంటాయో. అండ్ మెయిన్లీ ఈవెంట్ వచ్చేసరికి ఆర్గనైజ్ చేసేది ఎవరంటే ఈసీ కౌన్సిల్ అనమాట. అండ్ ఈసీ కౌన్సిల్ అంటే ఏంటి అనేది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ నార్మల్గా ఏవైతే ఈ సిఎస్ సర్టిఫికేషన్స్, ఏవైతే ఈ ఇన్ఫోసెక్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, సిఎహెచ్ కానీ, పెనట్రేషన్ టెస్టర్ కానీ, సిసో కానీ, కోర్సెస్ ఏవైతే మనం నేర్చుకోవాలనుకుంటామో వాటిని సర్టిఫై చేసే కంపెనీ అనమాట ఈ ఈసీ కౌన్సిల్. సో ఈ ఈసీ కౌన్సిల్ అనేది ఎవ్రీ ఇయర్ ఈ హ్యాకర్ హాల్టెడ్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. అది ఈ మంత్ 19 అక్టోబర్ నుంచి 23 అక్టోబర్ వరకు ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది అనమాట వర్చువల్ గా. సో మీరు ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వాలంటే మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఈ ఇయర్ ఈ హ్యాకర్ హాలిడేడ్ అనేది వర్చువల్ ఈవెంట్ అనమాట. సో ఇది ఫ్రీగా ఇస్తుంది కాన్ఫరెన్స్ అనేది. ఈ కాన్ఫరెన్స్ 19 అక్టోబర్ నుంచి 23 అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ యొక్క పాసెస్ మీరు అలాంటి మనీ పే చేయకుండా మీరు బై చేయొచ్చు. అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ ఒకటి ఇస్తాను, ఆ లింక్ నుంచి మీరు ఫస్ట్ రిజిస్టర్ అయ్యి అక్కడి నుంచి మీరు మీ మెయిల్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మీ మెయిల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే ఏమవుతుందంటే, మీకు ప్రతి రిఫరల్ కి 10 పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి మీ అకౌంట్ లో. సో అలా మీరు ఏంటంటే ఈ కోర్సెస్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, మీకు 3 మంత్స్ ఫ్రీ యాక్సెస్ టు ప్రో లైసెన్స్ ఆఫ్ అవేర్. అవేర్ అనేది ఏంటంటే ఈసీ కౌన్సిల్ యాప్ అనమాట. ఈ యాప్ లో వచ్చేసరికి కొన్ని కోర్సెస్ ఉంటాయి. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి ఎప్పుడు అన్లాక్ అవుతుందంటే, మీకు 35 పాయింట్స్ అనేవి మీ అకౌంట్ లో యాడ్ అయినప్పుడు, ఈ 3 మంత్స్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో, సో ఈసీ కౌన్సిల్ అవేర్ యొక్క యాప్ ది, అప్పుడు మీకు ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు మీ మెయిల్ కి కూపన్ కోడ్ అనేది పంపిస్తారనమాట. సో అందుకే మీ మెయిల్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోమంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, మీకు 75 పాయింట్స్ కనుక మీకు వచ్చినట్టయితే, మీకు 60 డేస్ వరకు కోడ్ రెడ్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది దొరుకుతుంది. అండ్ మీరు ఈ కోడ్ రెడ్ సబ్స్క్రిప్షన్ కనుక గెలుచుకోవాలనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేసి 75 పాయింట్స్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఈసీహెచ్ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్ వోచర్ అనేది వీళ్ళు ఫ్రీగా ఇస్తారు మీరు 100 పాయింట్స్ కనుక గెయిన్ చేసినట్టయితే ఇందులో. సో అలా ఎవరైతే టాప్ 50 పర్ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వడమే జరుగుతుంది. సిహెచ్ఎఫ్ఐ అండ్ సిఎన్డి, సిఐహెచ్, సిఎస్సిఏ, సిటిఐఏ, ఆర్ ఈడిఆర్పి, ఆర్ సిహెచ్ వీడి యొక్క ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట ఎవరైతే టాప్ 50 పర్ఫార్మర్స్ ఉంటారో. అండ్ ఇది మీరు ఎలా ఫేకా అని అనుకోవచ్చు, సేమ్ లాస్ట్ మంత్ ఈసీ కౌన్సిల్ అనేది ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది, ఆ ఈవెంట్ లో కూడా సేమ్ ఇట్లానే పెట్టింది అనమాట. అక్కడ ఏంటంటే, కోడ్ రెడ్ 30 డేస్ సబ్స్క్రిప్షన్ అనేది నాకు వచ్చింది. అండ్ ఇది చాలా మంది ఫేక్ అన్నారు. సో నేను వాళ్ళకి ప్రూఫ్ చూపిస్తాను అనమాట. మీరు కనుక నా మెయిల్ చూసుకున్నట్టయితే, ఈసీ కౌన్సిల్ నుంచి మెయిల్ వచ్చింది అనమాట. అండ్ మీరు ఈమెయిల్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు చూసుకోవచ్చు, కోడ్ రెడ్ యొక్క ప్రో ఫ్రీ యాక్సెస్ అని వచ్చింది అనమాట ఫర్ 30 డేస్ మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇందులో ఏముంటుందంటే, ఈ కోడ్ రేట్ లో వచ్చేసరికి ప్రీమియం కోర్సెస్ ఉంటాయి అనమాట. ఒక 100 ప్రీమియం కోర్సెస్ అని ఇందులో ఉంటాయి. మీరు 30 డేస్ అనేది మీరు ఇప్పుడు ఈ పోర్టల్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. నాకు 30 డేస్కి సంబంధించిన కూపన్ కోడ్ అనేది వచ్చింది, నేను లాగిన్ అయ్యాను, నేను ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేస్తున్నాను కూడా. సో మీరు కనుక ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసి మీ ఫ్రెండ్స్ ని కనుక రిఫర్ చేసినట్టయితే మీకు కోడ్ రేట్ 60 డేస్ సబ్స్క్రిప్షన్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ ఈ హ్యాకర్ హాలిడే అనేది ఫుల్లీ వర్చువల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనమాట. ఇది ఈసీ కౌన్సిల్ అనేది కండక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఫుల్లీ ట్రస్టెడ్ అనమాట. ఇట్లా ఎలాంటి ఫేక్ న్యూస్ అనేది ఏమీ లేదు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈవెంట్ అనేది, అసలు ఈవెంట్ అజెండా మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ డే వన్ లో ఏ అయితే ఈవెంట్స్ ఉంటాయి, ఎవరు స్పీకర్స్ అనేవి మొత్తం వీళ్ళు ఇక్కడ టైంతో సహా మొత్తం ప్రొవైడ్ చేశారు. అండ్ డే 2, డే 3, డే 4, డే 5 మొత్తం 5 డేస్ ఈవెంట్. అండ్ మొత్తం వీళ్ళు ఇక్కడ చూపించారు. అండ్ ఈ 5 డేస్ ఈవెంట్ మీరు ఫ్రీగా అనేది అటెండ్ అవ్వచ్చు. అండ్ వాటి టికెట్స్ కూడా ఇప్పుడు నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. అండ్ మీరు కనుక ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ
ఈ సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ వస్తాను, అక్కడ నుంచి ఈ టికెట్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీరు వచ్చేసరికి ఇక్కడ మీకు జనరల్ అడ్మిషన్ ఫ్రీ అని ఉండదు కదా, ఇక్కడ జీరో ఉంది కదా, మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఎవరికైనా. ఇక్కడ నేను 1 అని ఇచ్చాను. సో అండ్ ఇక్కడ కాన్ఫరెన్స్ ప్లస్ టీ షర్ట్ అనమాట, కాన్ఫరెన్స్ పాస్ ప్లస్ టీ షర్ట్ అనేది ఉంటుంది, అది $25 మీరు పే చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రజెంట్ ఫ్రీ అని చెప్పాను కాబట్టి సో అది ఇస్తున్నాను. జనరల్ అడ్మిషన్ 1 అని ఇచ్చేసి చెక్అవుట్ అని క్లిక్ చేయండి కింద. అండ్ మీరు కనుక ఇవన్నీ ఫిల్ చేసినట్టయితే మీకు రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు మెయిల్ వస్తుంది, అండ్ దాంతో మీ టికెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇదంతా వర్చువల్ అనమాట, మీకు వర్చువల్లో ఏం లింక్స్ అనేవి మొత్తం మీ మెయిల్కి అనేది వాళ్ళు సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, మీరు నేను ఇందాక చెప్పాను కదా హ్యాకర్ హాలిడేట్ అనేది మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే ఇలా కూపన్ కోడ్స్ అండ్ కోర్సెస్ కానీ గెలుచుకోవచ్చు అని. అండ్ ఇది ఎలా రిజిస్టర్ అవ్వాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ అని ఒక లింక్ అనేది ఇస్తాను మీకు. సో మీరు కనుక ఆ లింక్ నుంచి రిజిస్టర్ అయితే మీకు 10 పాయింట్స్ అనేది ఇన్స్టెంట్గా మీ అకౌంట్లో అనేది యాడ్ అవుతాయి. అండ్ ఆ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీరు ఎలా చేసుకోవాలంటే, మీరు ఇలా ఈ పేజ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ కంట్రీ అండ్ కంపెనీ, జాబ్ టైటిల్ అని. కంపెనీ అంటే మీ కాలేజ్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. జాబ్ టైటిల్ వచ్చేసరికి స్టూడెంట్ స్టూడెంట్, ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇంక్లూడింగ్ మీ కంట్రీ కోడ్తో టర్మ్స్ అండ్ కండిషన్ మీద అగ్రీ చేసి ఇంకా రిజిస్టర్ టు అటెండ్ హ్యాకర్ హాలిడేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీకు ఇలాంటి మెయిల్ ఒకటి వస్తుంది అనమాట, మీకు ఇలాంటి మెయిల్ అనేది ఒకటి వస్తుంది కన్ఫర్మ్ చేసుకోండి అని. మీ ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేస్తేనే మీకు 10 పాయింట్స్ అనేవి మీ అకౌంట్లో యాడ్ అవుతాయి, అండ్ అప్పటి నుంచి మీరు రిఫర్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇలా మీకు ఒక మెయిల్ వస్తుంది, అండ్ మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, వన్స్ యూ కన్ఫర్మ్ యువర్ మెయిల్ 10 పాయింట్స్ విల్ బి యాడెడ్ టు యువర్ అకౌంట్ అనమాట. సో ఈ కన్ఫర్మ్ యువర్ సైన్అప్ అని మీరు క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది, అండ్ మీ అకౌంట్లో 10 పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. అండ్ ఇలా మెయిల్ అనేది అండ్ కన్ఫర్మ్ యువర్ సైన్అప్ మీరు క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఎవ్రీ రిఫరల్కి మీకు మెయిల్ అనేది వస్తుంది, అండ్ ఎవరైతే రిఫర్ అయ్యారో 10 పాయింట్స్ యాడ్ అయినట్టు మీకు చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్గా ఒక మెయిల్ చూపిస్తున్నాను మీకు, నాకు 40 పాయింట్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్, అండ్ ఇది నా యొక్క రిఫరల్ కోడ్ అనమాట. ఈ రిఫరల్ లింక్ నుంచి మీరు కనుక క్రియేట్ చేసుకుంటే 10 పాయింట్స్ అనేవి మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. సో ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. Thank you.